ఇవాల్టి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణంగా ఓడిపోతుందని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు బాంబు పేల్చాడు. ఈ రోజు చెన్నైలో జరిగే రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై గెలవడం సన్ రైజర్స్ కు కష్టమేనని సిఎస్కే మాజీ ప్లేయర్ అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. సన్ రైజర్స్ తో పోలిస్తే రాజస్థాన్ బౌలర్లకు చెన్నై పిచ్చి చాలా అనుకూలంగా ఉండనుందని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుందని చెప్పాడు. చెన్నై పిచ్చేమి హైదరాబాద్ వికెట్ కాదని సన్ రైజర్స్ ఆటగాళ్లు మెదడు ఉపయోగించి ఆచితూచి ఆడాలని, సన్ రైజర్స్ బౌలర్లకు చెన్నై పిచ్చి లో వికెట్లు తీయడం కష్టం, అందుకే బ్యాటింగ్ తోనే పైచేయి సాధించాలని రాయుడు సూచించాడు. కాగా ఈ రోజు రాత్రి 7:30 ప్రారంభమయ్యే ఈ కీలక మ్యాచ్ ఫైనల్ కు అర్హత సాధించేందుకు రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా తలపడనున్నాయి. అయితే ఈ రెండో క్వాలిఫైర్ లో జరిగే చెన్నై చేపాక్ స్టేడియం లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు చెత్త రికార్డు ఉంది. ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్లు ఆడగా 8 ఓడింది. ఒక మ్యాచ్ గెలవగా మరో మ్యాచ్ టై అయింది. మరి ఈ సెంటిమెంట్ ను కమిన్సేనా బ్రేక్ చేసి విజయం సాధిస్తుందో ఏమో చూడాలి.